శ్రీ భగవాన్ రమణ మహర్షి నిత్యపారాయణం అధ్యాయం 2 రమణావతారం బాల్యం. భగవద్గీత యందు శ్రీకృష్ణ పరమాత్ముడు మహాత్ములు తన ఆత్మ అనియు, తన సజీవ ప్రతిమ అనియు, తానే వారనియు మరియు వారే తాననియూ చెప్పినారు. అలాంటి మహాత్ములలో ఒకరు భగవాన్ మహర్షి. తమిళనాడు రాష్ట్రంలో తిరుచు అనే గ్రామం మధురకు దగ్గరలో ఉన్నది. ఆ గ్రామములో శ్రీ సుందరమయ్యర్ గారు, వారి భార్య అలగమ్మ ఉండేవారు. సుందరమయ్యరు గారు లాయరు. వారి ఇల్లు సత్రము వంటిది. వచ్చే పోయేవారు బంధుమిత్రులతో కలకలలాడుచుండెడిది. ఆధ్యాత్మికతలో పెద్దగా చెప్పుకునే విశిష్టత కుటుంబము వారికి లేదు. అప్పుడప్పుడు గుడికి వెళ్ళడం, భక్తి చూపడం తప్ప విశేషమైన భక్తి లేదు. సుందరమయ్యరు గారి వంశములో, అనగా తాతల కాలము నుండి ఒక శాప ప్రభావము వారి కుటుంబమునకు ఉన్నది. అదేమనగా వారి వంశములో, అనగా ప్రతి తరములో ఒక్కరు సంసార జీవితాన్ని త్యజించెదరని, అదే విధముగా సుందరమయ్యరు పెద్ద తండ్రులలో ఒకరు కాషాయ వస్త్రాలు ధరించి సన్యసించినారు. ప్రతి తరములోనూ ఒక సన్యాసి ఉద్భవిస్తూ వచ్చారు. సుందరమయ్యరు గారి ముగ్గురు కుమారులు, ఒకరు నాగస్వామి, రెండవ వారు వెంకటరామన్, అంటే భగవాన్ రమణ మహర్షి. ఆఖరి వారు నాగసుందరుడు. సుందరమయ్యరు గారు ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు తన వంశాచార శాప ప్రభావము చే శాపగ్రస్తుడు అవుతాడని అనుమానము ఉండేది. 1879వ సంవత్సరము డిసెంబర్ 30వ తేదీ అర్ధరాత్రి భగవాన్ రమణ మహర్షి అవతరించినారు. ఆ రోజు పునర్వసు నక్షత్రం. యావత్ ప్రపంచానికే వెలుగు చూపుటకై, ఆత్మ అవలోకనమును గురించి విశదీకరించుటకై ఒక సామాన్యమైన కుటుంబంలో భగవాన్ రమణుడు జన్మించినారు. తండ్రియగు సుందరమయ్యరు ఆ బిడ్డకు వెంకటరామన్ అను పేరు పెట్టినారు. చిన్నతనము నుండి ఎటువంటి విశేషమైన చర్యలు చూపలేదు. మామూలి బాలుడిలాగా ప్రవర్తించినారు. తన అన్న నాగస్వామి మరియు తమ్ముడు నాగసుందరుడు ఈ ముగ్గురిలో ఎవరు శాపగ్రస్తుడు అవుతారు అని తండ్రి బాధ. కానీ 1896 వరకు కూడా ఈ ముగ్గురు కొంత అయినా ఆధ్యాత్మిక వికాసము చూపలేదు. వెంకటరామన్కు తండ్రి, తన తండ్రి సుందరమయ్యరు వారి ఇంటి దేవుడు శ్రీ వెంకటేశ్వరుడు. వెంకటరామన్ అని పేరు పెట్టినారు ఆయనకు. చిన్నతనములో బడిలో పెద్దగా చదువుల పట్ల ఆసక్తి చూపలేదు. అతనిని రమణుడని పిలిచేవారు. తన స్నేహితులతో రోజూ జరిగిన పాఠాలను చెప్పించుకుని వినేవారు. తమాషా ఏమిటంటే విన్నది విన్నట్లుగానే అప్పగించేవారు. కానీ శ్రద్ధగా చదవాలని ఉండేది కాదు. మహాపురుషులు ఈ విధముగా ఉండెదరు. వారు ఏకసంతాగ్రహులు. భగవాన్ రమణ తన మనస్సులో చదవాలి అనే ఆలోచన రానివ్వకుండానే ఇతరులు చెప్పినది విని ఉన్నది ఉన్నట్లుగానే అప్పగించేవారు. తన చిన్నతనము నుండే మనసులో ఆలోచనలను లేవనీయకుండా ప్రవర్తించడం భగవానునిలో చూశాము. వారు ఉత్తరోత్తరాన గొప్ప మహర్షి అవుతారని తన చదువుపై గల అశ్రద్ధను చూచిన వారెవ్వరికీ అనిపించకపోయినా భగవాన్ రమణుడు చదువు పట్ల ఆసక్తి చూపక, తన మనస్సులో చదవాలి చెయ్యాలి అనే ఆలోచనలు రానివ్వకుండా తన ప్రవర్తన ఏకసంధాగ్రాహిగా రుజువు చేసి ఆత్మజ్ఞానికి కావలసిన ముఖ్యమైన లక్షణములలో ఒకానొకటి ఆలోచనలకు స్వస్తి చెప్పి మౌనముగా జరగబోయేది చూపించుట ఒకటి. ఆ ముఖ్యమైన లక్షణమును రమణుడు తన బాల్యములోనే చూపి ఆత్మజ్ఞానిగా రుజువు చేసి తన అవతార రహస్యమును బయటపెట్టినారు.